హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్యాస్ కిచెన్. టుడే స్పెషల్ పాలను మైక్రోవేవ్లో ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి. ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ముందుగా ఒకటి మైక్రోసేఫ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మీరు ప్యాకెట్ పాలనైనా వేసుకోవచ్చు, లేదా బర్రె పాలనైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బౌల్కి ఈ విధంగా గ్యాప్ ఉంచుకోవాలి. పాలు పొంగి ఓవెన్లో పడకుండా ఉండడం కోసం ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని ఓవెన్లో పెట్టేసుకొని మైక్రో హై పవర్ లెవెల్స్లో 5 నిమిషాలు టైంని సెట్ చేసుకొని మనం స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. కేవలం 5 నిమిషాల్లోనే పాలు బాగా ఉడికిపోతాయండి. మనం స్టవ్ పైన అయితే అలాగే వెయిట్ చేయాలి కదా, అలా కాకుండా ఓవెన్లో అయితే ఇలా టైంని సెట్ చేసి పెట్టేస్తే సరిపోతుందండి. పాలు బాగా కాగిపోతాయి. 5 నిమిషాల తర్వాత సిగ్నల్ వస్తుంది, అప్పుడు డోర్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాలు బాగా పొంగు వచ్చాయండి. 5 నిమిషాలు టైం సరిపోతుంది. బాగా పత్తలాగున్న పాలైతే పొంగు వచ్చిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. బాగా చిక్కగా ఉన్న పాలైతే అవసరం లేదండి, 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 మినిట్ హై పవర్ లెవెల్స్లో స్టార్ట్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని ఈ బౌల్ని బయటికి తీసుకున్నామంటే పాలు బాగా పొంగి ఇలా బాగా చిక్కగా అవుతాయండి. చూసారు కదండి, మైక్రోవేవ్లో కూడా మనం పాలను ఈజీగా ఉడకబెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.